ఆదికాండము 49వ అధ్యాయము. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసెదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్లవలే చంచలుడవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచము మీదకెక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. అతడు నా మంచము మీదకెక్కెను. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా, వారి సంగముతో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గురికాలి నరములను తెగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపింపబడును, యాకోబులో వారిని విభజించదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా పదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టినదాన్ని తినివచ్చితివి. సింహము వలెను, గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకుని పండుకొనెను. అతన్ని లేపువాడెవడు? షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రములు ఉతుకును. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాలచేత తెల్లగాను ఉండును. జెబూలును సముద్రపు రేవున నివసించును, అతడు వాడలకు రేవుగా ఉండును. అతని పొలిమేర ఈదోను వరకు ఉండును. ఇస్సాకారు రెండు దొడ్ల మధ్యను పండుకొనియున్న బలమైన గార్ధవము. అతడు విశ్రాంతి మంచిదగుటయు, ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను కనుక అతడు మోయుటకు భుజము వంచుకుని వెట్టిచేయు దాసుడగును. దాను ఇశ్రాయేలు గోత్రికులవలే తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను త్రోవలో సర్పముగాను, దారిలో కట్లపాముగాను ఉండును. అది గొర్రపు మడిమెల కరచును, అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. యెహోవా, నీ రక్షణ కొరకు కనిపెట్టియున్నాను. బంటుల గుంపు గాజును కొట్టును, అతడు మడిమెను కొట్టును. ఆషేరు నద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. నఫ్తాలి విడువబడిన లేడి, అతడి ఇంపైన మాటలు పలుకును. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడమీదికి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతన్ని వేధించిరి, వారు బాణములను వేసి అతన్ని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని అస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు, మేపెడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను. పైనుండి మింటి దీవెనలతోనూ, క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనలతోనూ, స్థలముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనల వలనను. అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తలమీదను, తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. బెన్యామీను చీల్చునట్టి తోడేలు, అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును. ఇవి అన్నీయు ఇశ్రాయేలు 12 గోత్రములు. వారి తండ్రి వారిని దీవించుచూ వారితో చెప్పినది ఇదే, ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను.
తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లనెను, నేను నా స్వజనుల యద్దకు చేర్చబడుచున్నాను. హిత్తియుడైన ఎఫ్రోను భూమియందున్న గుహలో నా తండ్రుల యద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రహాము దానిని ఆ పొలమును హిత్తియుడగు ఎఫ్రోను యద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన సారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేనును లేయాను పాతిపెట్టితిని. ఆ పొలమును అందులోనున్న గుహయు హేతు కుమారుల యొద్ద కొనబడినదనెను. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను.